మీరు వినే ఉంటారు కదా ఏపీకి మూడు రాజధానులు అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఇటీవలే మంత్రి పేర్ని నాని గారు అవంతి శ్రీనివాసరావు గారు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి కొంతమంది చాలామంది ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. మూడు రాజధానులు రావడం మంచి నిర్ణయం అని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు అసలు? నేను ఎక్కడైతే చూడలేదండి. పరిపాలన, అడ్మినిస్ట్రేషను మరి లెజిస్లేటివ్ రెండు కలిసే ఉంటాయి ఎక్కడున్నా కానీ. హైకోర్టు విడిగా ఉంటూ ఉండొచ్చాము కానీ పరిపాలనని శాసనాలని విడిగివిడిగా చూడటానికి ఎవరికి ఏంది ఎక్కడ చూడలే ఎవరు కూడా. కాబట్టి దీన్నేంది పరిపాలనని శాసనాలు చేసే వారికి పరిపాలన కూడా జరిగింది. పరిపాలన ఒక చోట, శాసనాలు ఒక చోట చేసి హైకోర్టు ఇంకో చోట పెడితే అది ఏ విధమైన పరిపాలన మాకైతే అర్థం కావట్లేదు. చాతావాత కాకపోతే మీరు పక్కకు తప్పుకోండి, చేసేవాళ్ళు వస్తారు. మీరు రాజధాని అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళని ఇంత మనక్షోభకు గురి చేస్తా. ఇప్పుడు ఇవాళ వచ్చి ఆ రోజు అసెంబ్లీలో చెప్పలేకపోయారు మీరు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్తే ఆ రోజే మేము మూడు రాజధానులు కావాలి అప్పుడే చెప్పారు మాకు. మాకు 30 వేల ఎకరాల్లో పొలం తీసుకోవాలి, మీరు మంచి రాజధాని కట్టాలని చెప్పేసి ఆ రోజు చెప్పి ఈరోజు వచ్చేటప్పటికి మూడు రాజధానులు చేస్తాం, నాలుగు రాజధానులు చేస్తాం, ఆ సిటీ డెవలప్ చేస్తాం. చేయండి, అన్ని చేయండి, తప్పులేదు. అధికార వికేంద్రీకరణ చేయాలి తప్పితే పరిపాలన వికేంద్రీకరణ ఎక్కడ సాధ్యం కాదండి. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సరే, గత ప్రభుత్వంలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు, అన్ని జిల్లాల్లో నష్టాల్లో నిండిపోయింది, రెవెన్యూ లోటు వచ్చేసింది, ఆ దిశగానే మేము అధికార వికేంద్రీకరణ చేస్తున్నాము ఇది అని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితులు విడిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. విడిపోతుండే లోటు ఉంది. ఆ లోటుని 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల లోటుతో బయటకు వచ్చాం మనం. 5 16 ఎంత అండి? 96,000 కోట్లు. 96,000 కోట్లు మనకు అప్పు ఎంత వచ్చింది? 16,00,000 కోట్లతో అప్పు ఇప్పుడు కూడా ఉంది. ఇంకా కొత్త అప్పు ఏడుందండి మనకి? ఆ లోటు అంతే వస్తుంది. ఎవరు ఇక్కడ లోటు బడ్జెట్ ఏం లేదు. ఇప్పుడు అంత లోటు ఉండగా కానీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేసినప్పుడు ఇవాళ వచ్చిన మీకే గుర్తొచ్చింది అప్పు అనేది? ఎవరికి గుర్తు రాలేదా? ఎందుకు మీరు ఈ విధంగా రైతుల్ని మనసుని ప్రజల్ని క్షోభ పెడుతున్నారు? ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చారని చెప్పేసి అధికార దర్పంతో ఈ విధంగా రాజధాని రైతుల పాలిట శాప అయితే ఈ కక్ష ఇది మీకే మీ భవిష్యత్తుకు సమాధి కడుతుందని చెప్పేసి మేము మీ ముఖంగా తెలియజేస్తున్నామండి. సార్, రాజధాని ఏరియాలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు గతంలో అని చెప్పేసి బొత్స గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది గ్రాఫిక్ సిటీ, అలాగే శ్మశానంతో కూడా పోల్చారు. మీరు వినే ఉంటారు కదా, మీ ఆయన శాసనమండలిలో లిఖితపూర్వకంగా ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పారు. అదే రోజు సాయంత్రానికి మీడియాలో కమిటీ వేసాం, కమిటీ రిపోర్ట్ ద్వారా చెప్తాము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ స్పష్టమైన వైఖరి అయితే చూపించట్లేదు రాజధాని పట్ల. మీరే ఉంటారు అసలు, మీ అభిప్రాయం చెప్పారు. ఇక్కడ ఏది రాజధాని ఇక్కడ డెవలప్ జరగలేదు ఒక పాయింట్, మరి రెండవది గ్రాఫిక్స్ అనేది, మూడవది సరే రెండు చెప్తానండి. డెవలప్ జరగలేదు అన్న వాళ్ళకి రండి, మా ఎమ్మటి రండి, రాజధాని రైతులే వస్తాం, మేమే ఖర్చులు పెట్టుకుంటాం, ఎక్కడెక్కడ ఏం డెవలప్ జరగలేదో అది మేము చూపిస్తాం, రండి. మీ బొత్స గారిని జగన్మోహన్ రెడ్డి పావుగా ఉపయోగించుకుంటున్నాడు. ఏంది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మాట్లాడితే ఏదో ఎలిగేషన్ వస్తుందని చెప్పేసి బొత్స చేత ఆయనకి మాట్లాడటం కూడా సరిగ్గా చేత కాదు. ఆయన మాటలు ఎవరికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు ఆయన. ఈ విధంగా మాట్లాడితే జనానికి ఏం అర్థం కాక ఏదో మాట్లాడి సరిపెట్టుకుంటాడు. ఈ విధంగా బొత్సని పావుగా ఉపయోగపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏంది రాజధాని రైతులే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల 40 లక్షల మంది కూడా శాపం అయిపోయాడు. ఇవాళ బొత్స రమ్మను బొత్సని ఇక్కడ చూపిస్తాం ఎక్కడ ఎంత పని జరిగిందో, ఏంది ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో. ఈ సీడెక్సెస్ రోడ్లకు రండి. మీరు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు మీరు? అది ఒకటి. రెండవది ఇక్కడ ఇన్సైడ్ గ్రాఫిక్స్ అనే దాని మీద నేను అదే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పాట అయిపోయింది. పాపం దూరంగా ఉన్నవాళ్ళు తెలియదు. మీరు వెలగపూడిలో ఉంటున్నారు కాబట్టి రండి, రాజధాని రైతులే ఖర్చులు పెట్టుకుని వస్తారు. మీకు ఎక్కడ గ్రాఫిక్సో మాకు చూపించండి. ఇవన్నీ కాగితకాల మీద గ్రాఫిక్స్ కాదండి, నేల మీద ఉన్న నిజాలు. ఈ నేల మీద ఉన్న నిజాలని మీరు కాదనగలరా? మీరు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు? రండి చూపిస్తాం. చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఇక్కడ అజరామరంగం విరజల్లింది అమరావతి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా శ్మశానం చేశారు వాళ్ళు. శ్మశానం చేసి శ్మశాన నిశ్శబ్దాన్ని ఇక్కడ అమరావతికి ఆపాదించి వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా రాజధానిలో అమరావతిలో శ్మశాన నిశ్శబ్దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసింది. ఇది వాళ్ళు రాగానే దగ్గర దగ్గర
40,000 మంది తుళ్ళూరు ఈ 29 గ్రామాల జనం కాక 40,000 మంది కూలీలు పనిచేశారు ఇక్కడ. ఈ రాజధాని ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ గెలిచిందో ఆ 40,000 మంది తట్టా బుట్టా చదువుకొని మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రాజధాని శ్మశాన నిశ్శబ్దంగా ఏముంది? వాళ్ళు చేసిన పని మాకు ఆపాదిస్తున్నారు వాళ్ళు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నాను, శ్మశానం కాదండి ఇది, అమరావతి అమరేంద్రుడు రాజధాని ఇది. ఆ విధంగా చేయాలని గత ప్రభుత్వం చూస్తే మీరు వచ్చి ఇక్కడ దరిద్రం మాకు రైతులు భూములు ఇచ్చిన రైతులందరికీ దరిద్రం పట్టించి ఆ దరిద్రం మా నెత్తి మీద వేసేయాలి మీరు. థ్యాంక్ యూ సార్. కన్నీరు పెడితే అన్ని కులాలు రైతు పక్షం నిలబడతాము, నిలబడి పోరాటం ఇది ఉండకుంది పెరిగిద్దే కానీ ఒక పక్క రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, మరి మీరేమంటారు? ఏమండి రైతు ప్రభుత్వం అంటే రైతులు నమ్మి భూమి ఇచ్చారు కదండి, ఇలా రైతులని మరి నువ్వు బాధ పెడతావు తప్పారైట, మీరు చెప్పండి. ఇప్పుడు రైతు నమ్మి భూమి ఇచ్చాడండి, ఆ రైతుకు నువ్వు కన్నీరు పెట్టకూడదు, నువ్వు వాళ్ళకి నవ్వుతా సంతోషం అనే మాటలు కలిగించాలి. కానీ నువ్వు రోజుకు ఒక మాట చెబుతున్నావు అండవు, మొన్న ఒకళ్ళతో చెప్పించావు అటు ఒకళ్ళతో చెప్పించావు, నువ్వు లాస్ట్ రేపు అసెంబ్లీ రద్దు అనగా ఇలా ఒక కారు కోత కూసావు. ఇదే మాట మొంగలాడితే మరి ధర్నాలు జరిగాయో, మరి ప్యానాలు పోయాయో, కృష్ణాలు పోసుకునేవాడో, పెట్రోల్లో పోసుకునేవో తెలిసేదిగా. ఇదే మాట పోస్టులు అనొచ్చుగా నువ్వు, ఏది రాజధాని ఇక్కడ కాదు మూడు ప్రాంతాల్లో అన్నమాట, నువ్వు పోస్టులు అసెంబ్లీ వచ్చినప్పుడు అన్నాడుగా నువ్వు రేపు రద్దు అనగా ఇవాళ మాట్లాడి పోయావు. మేము అందుకే దిగం పోస్టులు అన్నడితే అసలు నేను అసెంబ్లీ కాడికి కూడా రాని చూడం కదా, అక్కడ ముట్టలేదు చూడం తేలేదు. మరి మేము నవ్వుతాం ఇచ్చామండి, మా రైతులు ఇచ్చారు, మా రైతులకు అన్యాయం జరిగితే మేము అన్ని ఒక్కలం కదా, అన్ని కులాలు ఏకమవుతాము, ఏకమయ్యి ఏక మనసుతో మిమ్మల్ని ఎట్ట చేయాలో ఏ రకం చేయాలో మాకన్నీ ఆ భగవంతుడు ఉండాడు, మా వైపు నుంచి ఏమి తప్పుంటే ఆ భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు మాత్రం కొద్ది వయసులో ముఖ్యమంత్రి అయ్యామంటి నువ్వు రైతులను కానీ అందరిని ఎవరినైనా సరే అందరూ సమానం చూసుకుంటూ వెళ్ళు, నువ్వు ఏదేదో వ్యవహారం చేసుకుంటా పోతే మాత్రం కరెక్ట్ కాదు, తప్పు. రాజధాని అనే మాట మూడు చోట్ల అనేది పెట్టకూడదు, అది తప్పు. మూడు చోట్ల అనేవాళ్ళు ఆ రోజునే రాలేదండి, మేమిస్తాం భూములు ఇస్తాం రాలేదుగా. మరి మా ఏరియా రైతులందరూ వచ్చారు ఇచ్చారండి, ఇచ్చినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడటం తప్పు కదండి. ఇప్పుడు ఏమండి ఇప్పుడు నువ్వు అట్ట కదండి, నువ్వు ఇష్టం లేదండి ముఖ్యమంత్రి గారు నువ్వు దిగు అంటావు, అది పద్ధతేనండి? నీకు 5 సంవత్సరాలు నువ్వు గెలిచేవండి, నువ్వు 5 సంవత్సరాల కష్టమో నిష్టమో పగ్గాలు పెట్టి నడుపు, మొంగలు 5 సంవత్సరాలు నడుపు, నువ్వు ఇష్టం లేదని మేము అందరూ అడ్డం తిరుగుతావు, నువ్వు దిగుతావా? అది తప్పు కాదు. ఏమండి మా రైతులు ఇచ్చారు నువ్వు తీసుకెళ్ళి ఏడాడ పెడతావు కరెక్ట్ కాదు, అది పద్ధతే కాదు. అది మీరు ఆలోచించుకోండి జగన్ గారండి, మీరు ఆలోచించుకోండి. మీరు ఈ రాజధానిలో అభివృద్ధి అసలు నువ్వు ఏడుకోబోయి ధనం తీసుకురావాల్సిన అవసరం లేదు, ఈ డబ్బును ఇతర జిల్లాలకు కూడా పెట్టు, అది అన్ని జిల్లాలు ఒకటి, అందరూ రైతులు ఒకటే, అందరూ బాగుండాలి, కుల మతాలు వద్దు మనకి, కులానికి ఎస్సీలకి ఒక టైపులో ఇవాళ పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చాం, అది తప్పండి. మరి ఆ రోజు నాకు అవసరమైన నేను 30 సెంట్లు అమ్ముకున్నాను, మరి రైతు కొనుక్కున్న ఓనర్ ఏమైపోవాలి, 70 ఏళ్ళు జీవో తీసుకొచ్చావు, అప్పుడు తీసుకొచ్చి అప్పుడు చెప్పొచ్చుగా ఆ మాట ఏదేందో, ఇవాళ నువ్వు తీసుకొచ్చి ఇలా అవసరమైన నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు అండి పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఉండదు అమ్ముకున్నాను 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు, మరి ఆ కొనుక్కున్నాను ఏమైపోవాలి, ఆయన అన్యాయం అయిపోవాలా? ఇవాళ మాకు జీవో పెట్టి ఈ ఎస్ఎల్కి లేనిపోయిన మాటలు చెప్పావు, రెచ్చ తగినట్టే కదా, అది తప్పు కదా. ఎవరిదైనా కోటీశ్వరుడైన రూపాయి పేద ఎవరికైనా రూపాయి ఒక్కొక్కటే, నువ్వు పేదవాడి తరపున ఏదో నేను మంచి చేస్తానని అనుకోవాలి తప్పది. నువ్వు 30 సెంట్లు అమ్మకూడదు, సరే ఇద్దరు నెయ్యి అమ్మినో నెయ్యి కొన్నో నెయ్యి ఇద్దరు లాంది ఇంక తప్పు లేదు. నువ్వు 30 సెంట్లు నేను 70 సంవత్సరాల నాటిది జీవో తీసుకొచ్చాను, అది కొనకూడదు అని అన్నావు, బాగానే ఉంది. ఈరోజు నాకు అవసరం నేను అమ్ముకున్న దాన్ని నువ్వు ఇలా, మరి అతను ఏమైపోయాడు 50 లక్షలు పెట్టి కొన్నారండి, అతను ఏమైపోతాడు, అతను రూపాయగా అతనేమన్నా అచ్చులు గుద్ది అని తెచ్చుకోలేదు కండి, చెట్టు కాయలు కాలేదుగా, తినుకు ఆయన సంపాదించుకున్నాడు రూపాయి దాన్ని 30 రూపాయలు పెంచిపెట్టి కొనుక్కున్నాడు, మాకు అవసరం ఉంది అమ్ముకున్నాము. ఇవాళ నువ్వు ఎస్సీలకి నువ్వు అట్లా ఇచ్చావు, నువ్వు ఎట్లా ఇచ్చావు, 75 సంవత్సరాల నాటి జీవో తెచ్చాను, ఆ జీవో సంగతి మీకు తెలీదు ఆ రోజున? నువ్వు నీకు 68 ఎమ్మెల్యేలు సీట్లు ఉండేగా నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పొచ్చుగా ఈ జీవో కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఎస్సీలది నువ్వు ఎట్లా పెట్టకూడదని. ఇవాళ నువ్వు ఎందుకు చెప్పి బయట పెట్టావు? ఆ రోజున ఉంది, ఆ రోజున ఉంది జీవో, కొనకూడదు అమ్మకూడదు అని ఉంది. మీరెందుకు అడగలేదు, మీరెందుకు చెప్పుకోలేదు, మీరెందుకు నిర్ణయం తీసుకోలేదు? ఇవాళ నువ్వు అమ్ముకున్న వాళ్ళని నువ్వు కొన్న వాళ్ళకి అన్యాయం ఎందుకు చేయాలి, మాట ఎందుకు పేపర్కి ఇచ్చే స్టేట్మెంట్, అది తప్పా కదా? ఎవరిదైనా రూపాయగా అండి ఇప్పుడు ఎవరిదైనా రూపాయగా
ఇప్పుడు ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కట్టుకున్నాం, పెళ్లిళ్ళు చేసుకున్నాము, ఇవాళ అన్ని అన్ని కొన్ని అన్ని కొన్ని సమృద్ధులు బాగుండే మాకు. పది 30 సెంట్లు అమ్ముకుంటే మా పొజిషన్ అంతా బాగుంది. ఇవాళ నువ్వు స్టేట్మెంట్స్ ఇచ్చి రైతు మళ్ళీ కులాల్లో రెచ్చగొట్టినట్టేగా. ఇలా స్వార్థపళ్ళు ఉంటారండి, మాలోనే ఉంటారు స్వార్థపళ్ళు. అని నమ్ముకున్నా మళ్ళీ నా భూమి నాకు వచ్చిద్దిలే అని మళ్ళీ మేము ఎదురు తిరిగాం అనుకో, కొన్న వాళ్ళు ఏమైపోతారు? ఏమండి కొన్న రైతులు, కొన్న రైతులు ఏమవుతారు? ఎవరిదైనా రూపాయగండి, వద్దు ఆ పాప మాటలు, వద్దు ఆ పాప నిర్ణయం వద్దు. ఏంటంటే కొనుక్కున్నాము, అమ్ముకున్నారు, మాకు ఇష్టమో అమ్ముకున్నారు, కొనుక్కున్నారు కొనుక్కున్నారు. మీరు ఇట్టడి తప్పుడు పసారాలను చేసి ప్రతి ఒక్క కులాన్ని రెచ్చదెంగి వ్యవహారం చేస్తే అది కరెక్టే కాదు. అది ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏదన్నా తెలిసే తెలిగి మేము ఏమైనా తప్పు చేస్తే అబ్బాయి అది కరెక్ట్ కాదు, మంచి నిర్ణయాలు తీసుకొని చెప్పాలి. కానీ నువ్వే ఈ రకంగా ప్రతి ఒక్క కులానికి రెచ్చగొట్టుకుండా పోతే మేము ఎవరు చెప్పుకోవాలండి? మేము ఎవరు చెప్పాలి? ఇంకెంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.